నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళంలో శివరామ సుబ్రహ్మణ్య మాధ్వర్యంలో రాజమహేంద్రవరం నగర ప్రముఖులకు ఘన సత్కారం. తరలివచ్చిన అతిరథ మహారథులు. రాజమండ్రిలో ఏపీయూడబ్ల్యూజే నిరసన ర్యాలీ. దేవాంగ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకుమ పంపిణీ. సెట్టిబలజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి 170వ జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన సెట్టిబలజ సంఘ నాయకులు. ఉగాది పర్వదినాన విశేష ప్రతిభ కలిగినటువంటి ప్రముఖులను సన్మానించుకునే కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ హాల్లో శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉగాది ఉత్సవం పేరిట వివిధ రంగాలలో ప్రముఖులను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని అవకాశాలు ఉండే మనిషి అతను. ఏమో నన్ను చెప్తూ ఉంటాడు, నేను చెప్తాను కేటా అన్నీ మామూలే, అది వేరు. బట్ రాజకీయంగా తను మంచి స్థానంలో ఉండడానికి మేము ఖచ్చితంగా వాళ్ళ తండ్రి లేకపోవడానికి కూడా మాలాంటి వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ పట్ల అభిమానంతోనే డెఫినెట్గా రాజ్యాంగం కూడా ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి స్థానంలో చూడాలని అనుకుంటా. లైక్ గణేష్ కూడా రాజకీయంగా మంచి పదవించారు యూత్ విభాగంలో అని కూడా 10 మంది కస్టమర్స్ ఆడుకుంటాడు, సాయం చేస్తాడు, మనసు ఉంది, ఇబ్బంది పడతాడు. ఎవరిని బతుకుంటే వచ్చింది కానీ ఎవరికి అర్ధరాత్రి ఫోన్ చేస్తే వేయకుండా అయితే ఉంటాడు. నేను కేకలెత్తిన తను ఆ రకమైన మంచి మనసులో మనుషులు వీళ్ళు ఈ రామ్మోహన్ రావు కుటుంబం ఇప్పించాలి. జనంలో ఉండాలి, జనంతో ఉండాలి, జనంతో బతకాలి, జనంతో చాలి. ఇదే వాళ్ళ నిరంతరం వాళ్ళు చేసే కార్యక్రమం నాకు తెలిసిన విషయం. సో అటువంటి వాళ్ళకి మిక్స్చర్ కావాలి. ఉగాది పాట ఉగాది పాట కోరుకుంటే ఇంతమంది స్నేహితులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. చివరిగా చంద్రబాబు గారికి అన్న అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళారు. అందుకే నేను ఎప్పుడు కూడా స్నేహాన్ని వినిపిస్తాను. ఆ స్నేహితులంటే అత్యంత గౌరవంగా ఉంటాను. ఎవరితో స్నేహం విడిపోతున్నా సరే మళ్ళీ కలవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎన్నో రకాలు గ్యాప్స్ వస్తూ ఉంటాయి, కానీ నేను కొంత పట్టించుకోను అని రామ్మోహన్ రావు గారు ఒక కార్యకర్తగా నాయకుడుగా నన్ను తయారు చేసేటప్పుడు ఎన్ని ఆడుకుంటున్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నేను ఒక సామాన్య గురించి ఈ స్థాయిలో జరగడానికి రాజకీయంగా ప్రోత్సహించి మరి ఫైనాన్షియల్గా కూడా నేను సెటిల్ అయ్యానంటే అది నా స్నేహితుల మీద పెట్టినటువంటి అభిమానంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నేను ఎందుకు రామ్మోహన్ రావు తెలుసుకుంటానంటే రామ్మోహన్ రావు రాజకీయంగా నాకు కొన్ని అవకాశాలు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా నన్ను ఏదో క్షణంలో పిలిచి సుబ్రహ్మణ్యం నీకు చిన్న పొరపాటు జరిగింది అని అనేవాడు. ఆయనలో ఆ రకమైన చిన్న పశ్చాత్తాపానికే నేను కూర్చోలేనివాడు. కారణం ఏంటంటే ఆ ప్రేమ ముందు నేను చనిపోయేవాడు. ఏమన్నా కోపం వస్తే నేను ఒక 3 నెలలు మాట్లాడకపోయినా సరే నా ఇంటికి వచ్చి నా వైఫ్ని కూర్చోబెట్టి తను ఏ రకంగా మళ్ళీ తనతో కేటాయి తీసుకెళ్ళాలని దాని మీద వెళ్ళేవాడు. నిజంగా ప్రేమ నేను పొందాను. ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ ఫ్యామిలీతో నాకు బాండింగ్స్ అలా అనుకోలేదు. దానికి ఎందుకో అర్థం తెలియదు, నాకు అసలు క్లియర్గా నేను చెప్పలేదు. కానీ గౌరవించేటట్టుగా ఆ గౌరవం ద్వారా ఆయన గౌరవం పొందినట్టుగా ఉంటే
ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం నిజంగా సంతృప్తిగా ఉంది. నిజంగానే ఉగాది పండగ ఇక్కడ ఉత్సవాల మాదిరిగా జరుపుకున్నట్టుగా అందులో మేము కూడా భాగస్వామైనంత సంతోషంగా ఉంది. ఎంతమంది ప్రముఖుల్ని వివిధ రంగాల్లో రాజమహేంద్ర వారి నగరానికే కాకుండా మన గోదావరి జిల్లాకి పేరు పెట్టాలని తీసుకొచ్చినటువంటి వారు అటువంటి వాళ్ళని ఇలా సత్కరించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా రాజమహేంద్రవరం నగరాన్నే సత్కరించుకున్నట్టు అటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి దాన్ని వేదికగా చేసి మమ్మల్ని కూడా ఇంకా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి రాజమండ్రి ప్రజలు అందరి తరఫున కూడా సుబ్రహ్మణ్యానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యానికి రాజకీయంగా మంచి అవకాశాలు రావాలని ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నారు. ఎందుకంటే రాజ్యాల్లో ఎప్పుడైతే స్థాయిలో ఉంటారో డెఫినెట్గా మన నగరానికి మన ప్రాంతానికి మన ప్రజలకి అందరికీ కూడా మంచి జరుగుతుంది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఉగాది సందర్భంగా నా కోరిక అయితే సుబ్రహ్మణ్యానికి ఖచ్చితంగా రాజకీయంగా ఏదో ఒక మంచి అవకాశం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద అందరికీ నేను రాజకీయాల్లో స్నేహం రాజకీయం చూడలేదు. రాజమండ్రిలో నేను ఇలా పైకి వచ్చానంటే కారణం నా స్నేహితులను ప్రోత్సహించి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాను. అందుకే నేను ఎప్పుడు కూడా స్నేహాన్ని పిలిపిస్తాను. ఆ స్నేహితుంటే అత్యంత గౌరవంగా ఉంటాను. ఎవరితో స్నేహం విడిపోతున్నా సరే మళ్ళీ కలవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎన్నో రకాలు గ్యాప్ చేస్తూ ఉంటాను కానీ అది నేను పట్టించుకోను అని రామమోహన్ గారు ఒక కార్యకర్తగా నాయకుడిగా నన్ను ప్యాక్ చేసేటప్పుడు ఎన్ని ఆడుకోకున్నా ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులు ఉన్నా నేను ఒక సామాన్య గురించి ఈ స్థాయిలో పెట్టడానికి రాజకీయంలో ప్రోత్సహించి ఇవాళ ఫైనాన్షియల్గా కూడా నేను సెటిల్ అయ్యానంటే అది నా స్నేహితులు నా మీద పెట్టినటువంటి అభిమానంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నేను ఎందుకు రామ్మోహన్ రావు గారు తెలుసుకుంటానంటే రామ్మోహన్ రావు గారు రాజకీయంగా నాకు కొన్ని అవకాశాలు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా నన్ను ఏదో క్షణంలో పిలిచి సుబ్రహ్మణ్యం నీకు చిన్న పొరపాటు జరిగింది అని అనేవారు. ఆయనలో ఆ రకమైన చిన్న ప్రత్యాస్థాపానికే నేను పిచ్చోడి అయిపోయాను. కారణం ఏంటంటే ఆ ప్రేమ ముందు నేను సరిపోయేవాడిని. ఎవరైనా కోపం వస్తే నేను ఒక మూడు నెలలు మాట్లాడకపోయినా సరే నా ఇంటికి వచ్చి నా వైఫ్ని కూర్చోబెట్టి నన్ను ఏ రకంగా మళ్ళీ అనుకోలేదు. దానికి ఎందుకు అర్థం తెలియదు నాకు అసలు క్లియర్గా నేను చెప్పాను. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఐజేయు పిలుపు మేరకు పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతూ APUWJ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో పాత్రికేయులు నిరసన ర్యాలీ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ నుంచి జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. దేశంలో పాత్రికేయులు డిమాండ్స్ను పరిష్కరించాలని, పాత్రికేయులపై దాడులను నివారించాలని, కోవిడ్లో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని, అక్రిడేషన్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పాత్రికేయులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు APUWJ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరామమూర్తి మాట్లాడుతూ మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ గారి వర్ధంతి పురస్కరించుకుని ఆ దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇవాళ సేవ్ జర్నలిజం డే కింద పిలిపించింది. ఇండియన్ జర్నలిస్ట్ ఐజేయు చెన్నైలో జరిగిన మహాసభలో రెండు నెలల క్రితం చేసి ఈరోజు సేవ్ జర్నలిజం డేని కింద ప్రకటించి ఈరోజు అన్ని చోట్ల కూడా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ డిమాండ్స్ని పరిష్కరించే దిశగా ఈరోజు నిరసన ర్యాలీలు అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పేసి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో APWJ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి కాపేట గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అయితే ఇక్కడ ఈ ఏదైతే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారో దేశవ్యాప్తంగా పాత్రికేయుల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలి. పాత్రికేయులకు సంబంధించి అదే సంక్షేమానికి కావచ్చు, భద్రత కావచ్చు, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ కూడా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఐజీవీ చేస్తుంది. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఏదైతే గతంలో ఉండేయో యూనియన్ ఆధారంగా ప్రెస్ కౌన్సిల్లో అవకాశం కల్పించి
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. అలాగే ఏదైతే కోవిడ్లో చనిపోయారో దేశవ్యాప్తంగా అనేక మంది వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, అలాగే రాష్ట్రంలో కూడా 150 మంది వరకు జర్నలిస్టులు కోవిడ్ సమయంలో వార్తా సేకరణలో ఉండి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇంతవరకు మంజూరు చేయలేదు. ఏదైతే కోవిడ్ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పట్ల దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా స్పందించిన పరిస్థితి ఉంది. ఇళ్ల స్థలాలు పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సి వస్తుంది. గతంలో అరకొరగా జర్నలిస్టులకి సంబంధించి ఎక్రేషన్లు మంజూరు చేశారు, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్రేషన్లకి మంజూరు చేయాలి. అలాగే ఎక్రేషన్ కమిటీలో జర్నలిస్ట్ యూనియన్ని ఇన్వాల్వ్ చేయాలి, గతంలో మాదిరిగా జర్నలిస్ట్ యూనియన్తో కమిటీలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేసి జరుగుతుంది. ఇలాగా 12 డిమాండ్స్ తోటి ఈరోజు ఏపీడబ్ల్యూజీ ఐజీ పిలుపు మేరకు ఇక్కడ ఇలా సేవ్ జర్నలిస్ట్ ఉండి ఇక్కడ నిరసన ర్యాలీ కింద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఏపీడబ్ల్యూజీ సీనియర్ నాయకులు పోషణబాబు గారు, అలాగే దాడులను భగత్ సింగ్ లాంటి పోరాట యోగులను భరించుకుంటూ ఈ రోజున సేవ్ జర్నలిజం సేవ్ జర్నలిస్ట్ అనే కార్యక్రమాన్ని ఐజీ పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజీ రాజమండ్రి వాతావరణంలో ఈవేళ ఒక నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా పాత్రికేయ రంగంపై అనేక విధాలుగా అనేక రకాలుగా పక్షపాత ధోరణితో ప్రభుత్వాలు చేస్తున్న దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా జర్నలిస్టుల్ని కేవలం ప్రచార సాధకులకైనా మాత్రం ఉపయోగిస్తూ ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము తిప్పికొట్టడానికి జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ అందరూ కూడా తమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకమైన చట్టాలు రూపొందిస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాంపేట చౌడేశ్వరి దేవాంగ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకుమ పంపిణీ చేశారు. శివాలయం పక్కన ఉన్న శ్రీ కనక దుర్గాదేవి గుడి వద్ద సుమారు 600 మంది మహిళలకు పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలు రాజమండ్రి సంఘం అధ్యక్షురాలు అల్లాడ శ్యామలాదేవి మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకుని సుమారు 10 సంవత్సరాలుగా ఇక్కడ తాము ముత్తైదువులకు మహిళలకు ఏటా పసుపు కుంకుమ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి కూడా సుమారు 600 నుంచి 700 మందికి పసుపు కుంకుమ అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బొమ్మన మాధురి, కోశాధికారి బొమ్మన గౌరీ, పప్పు ఉమ, బత్తుల అరుణ, కొమ్మన పద్మావతి, జడగం రత్నం, వేమన రమాదేవి, బత్తుల మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అండి శివాలయం పక్కన అండి, శివాలయం పక్కన గాంధీ బొమ్మ వెనకాల
సెట్టిబలజ సామాజిక వర్గానికి గుర్తింపు గౌరవం తీసుకువచ్చి వారి ఉన్నతికి పాటుపడిన మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని రాష్ట్ర సెట్టిబలజ సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షుడు మేడిశెట్టి తాతబ్బాయి వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు కొనియాడారు. దొమ్మేటి వెంకటరెడ్డి 170వ జయంతి వేడుకలు గురువారం తెలకరోడ్లోని సానబోయిన రామారావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేడిశెట్టి తాతబ్బాయి మాట్లాడుతూ కొంతమంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేందుకు జన్మిస్తారని, అలాంటి వారు కారణజన్ములని, అలాంటి వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహాలు చేయడానికి గాంధీ మహాత్ముడు దేశ స్వతంత్రం కోసం జన్మించిన కారణజన్ములని, అలాగే తమ సెట్టిబలజ జాతిని ఉద్ధరించి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లడానికి జన్మించిన కారణజన్ముడు దొమ్మేటి వెంకటరెడ్డి అని ఉదాహరించారు. సెట్టిబలజ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే, ఇప్పుడు కొంతమంది సమాజానికి ఉపయోగపడే నాయకులు కారణజన్ములు, అలాగే మా వెంకటరెడ్డి గారు కారణజన్ములు, కందుకూరి వీరేశలింగం గారు పునర్వివాహం చేయటానికి ఆయన కారణజన్ములు, గాంధీజీ మన స్వాతంత్రం తీసుకురావడానికి కారణజన్ములు, అలా మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు అట్టడుగున బలహీన వర్గాల్లో ఉన్న మరి ఆ మా జాతిని ఉద్ధరించి మరి ఉన్నత స్థానానికి మా జాతిలో ఉన్న మరి ఎవరైతే చదువు లేకుండా ఉన్నారో వాళ్ళు చదువుకోవటానికని అనేక హాస్టల్స్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయటానికి పెట్టి 1920లో ఈ హీరాతిహీనంగా పిలువబడే ఈ మా జాతిని ఈడిగా ఏండ్రా అని పిలిచేవాళ్ళు. దానికి ఆయన ఏంటంటే ఒక కలిపి వేసి దీనికి మనం మరి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాలి, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి తీసిపోకుండా మనం కూడా నిలబడాలి. అందుకని సెట్టిబలిజ అనే ఈ ఈ దీన్ని చట్టపరం చేసి ఈస్ట్ వెస్ట్ కృష్ణా విశాఖపట్నం వరకు చిట్టుబడిలందరూ చిట్టుబడిలని చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం మరి అనేక మంది హాస్టల్స్ అవి నిర్మించడం వలన డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, మరి మా అబ్బాయి అయితే ఈ సివిల్ సర్వీసెస్ ఐఆర్ఎస్ అయ్యాడు, చీఫ్ కమిషనర్గా ఉన్నాడు. ఇంకొక అబ్బాయి ఇప్పుడు ఐఏఎస్లో ఉన్నాడు. ఇంకో అలాగే మా ఇప్పుడు మా కులస్తులు అందరూ ఆయన అప్పుడు వేసిన బాటలు ఆయన స్ఫూర్తితో చాలామంది మరి పల్లెటూరులో కూడా ఎక్కువ మంది స్త్రీలు పురుషులు విద్యార్థులందరూ కూడా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్తున్నారు. మీరు మాకు ఈ సపోర్ట్ ఇచ్చి మాకు మమ్మల్ని మరి ఆశీర్వదించక వచ్చిన మీరందరికీ కృతజ్ఞతలు. సెట్టిబలజ జాతి పిత సెట్టిబలజ జాతి కొరకు తన జీవితాన్ని తన ఆస్తిని దారిపోసినటువంటి కీర్తి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి 170వ జయంతి సందర్భంగా ఇక్కడ మేము రాష్ట్ర సెట్టిబలజ సంక్షేమ సంఘం తరఫున ఉత్సవం జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఆయన ఆశయాలు నెరవేర్చడానికి మేము గ్రామీణ ఆయన స్తూపాలు పెట్టి ఆయన చేసినటువంటి సేవలను ప్రచారం చేయాలనేసి ఆయన వారసులుగా మేము ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా మేము ప్రతి గ్రామం కూడా ఈ సాయంత్రంలో ఇప్పుడు తిరిగి అన్ని చోట్ల కూడా జయంతిని జరపడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. దేశానికి మోదాని ముప్పు పుస్తకాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ ధర్మాంచర కమ్యూనిటీ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు ఎప్పటికప్పుడు వివరించేందుకు, దేశంలో పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు పుస్తకాలు ప్రచురణ చేయడం మంచి కృషి అన్నారు. దేశ సంపదను మోడీ అమిత్ షా అమ్మేయడం, అంబానీ అదానీలు కొనుక్కోవడం అనేది నేడు దేశంలో జరుగుతుందని తెలిపారు. అంబానీ అదానీలు కొనుక్కోవడం అనేటువంటి పద్ధతి నడుస్తుంది. ఇద్దరు అమ్మటం ఇద్దరు కొనుక్కోవడం అనే పద్ధతి దేశంలో నడుస్తూ ఉంది. ఇటీవల కాలంలో అదానీకి సంబంధించినటువంటి ఈ ఆస్తులు ఎట్లాగా 8 ఏళ్ల కాలంలో పెరిగాయి, అక్రమంగా ఎలా పెరిగాయి, ఇదేం వరకు ఇచ్చినటువంటి రిపోర్టు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది, భారతదేశ స్టాక్ మార్కెట్ని కుదిపేసింది. దేశంలో మోడీ గారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద ఈడీని సిబిఐని అన్నింటినీ ప్రయోగించి అక్రమాల భాగోత్సవం చేస్తామంటున్నారు. కానీ
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిడెన్బర్గ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు, అదానీ అక్రమాల గురించి ఇచ్చినటువంటి మొత్తం కోలంకషమైన రిపోర్టు మీద పార్లమెంట్లో కనీసం చర్చ లేదు. ఇవాళ దాని మీద ఒక ఈడీ కానీ ఒక సిబిఐ కానీ ఒక విచారణ కానీ లేనటువంటి పరిస్థితి చూస్తేనే ఇవాళ దేశంలో మోడీ వేరు అదాని వేరు అనుకోవడానికి వీలు లేకుండా ఇద్దరు కలిపి మదాని అనేటువంటి పద్ధతి వ్యవహారం నడుస్తుంది. దానికి వాస్తవాలు పెద్దగా వివరించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మదాని దేశానికి ముప్పైనటువంటి తీసుకొచ్చింది. అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు దీన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కృషిని ప్రయత్నాన్ని తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రత్యేకంగా తీసుకుంటుంది. ఇప్పటికే పుస్తకాలన్నింటినీ విస్తృత పెద్ద ఎత్తున తెచ్చున్నాము. ఈ రోజు నుంచి నెలాఖరు దాకా భగత్ సింగ్ వర్ధంతి రోజు, భగత్ సింగ్ స్ఫూర్తి తీసుకుని ఈ నెలాఖరు దాకా మొత్తం ఈ బుక్లెట్ని ప్రజల్లో విస్తారంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. మరోసారి ఈ బుక్లెట్ ఆవిష్కరణ చేసేటువంటి అన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరంలో ఆర్యవైశ్యుల కార్యవర్గ ప్రమాణ స్వీకార సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి 180 జంటలకు షష్టిపూర్తి మహోత్సవం వేడుకను ఘనంగా చేపట్టారు. నూతన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కంచర్ల బాబీ ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులను ఎంచుకున్నారు. రాజానగరం మాధవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కంచర్ల బాబీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజానగరం మండలంలో మండవిల్లు వెంకటబాబు గారి ఆధ్వర్యంలో 180 జంటలకి ఈ షష్టిపూర్తి కార్యక్రమం స్టేట్ వైడ్ అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారికి చేయడం జరుగుతుంది. ఇలాగా ఇంత పెద్ద మాత్కర కార్యక్రమం ఏ జిల్లాలో కూడా జరగలేదండి. ఇది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరగడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అలాగే ఇంతమంది పెద్ద ఆశీస్సులు కూడా జిల్లాకి అదృష్టంగా భావిస్తున్నాం. సేవ అంటేనే ఆర్యవైశ్యులు అంటేనే సేవ. ఇంతటి గొప్ప సేవ చేసుకునే కార్యక్రమం మన ఆశీస్సులకి చాలా అదృష్టంగా భావం. అలాగే రాజానగరంలో అధ్యక్షులుగా ఇవాళ మండవిల్లు వెంకటమూర్తిని సాయం చేయడం జరుగుతుంది. ఈ సందర్భం తెలియజే దానికి జరుగుతుంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇంకా ఈ 2 సంవత్సరాలు కూడా అనేక సేవా కార్యక్రమాలు. ఉగాది శుభకృతాంశ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మండవి వెంకటేశ్వరరావు అండి. నేను ఇప్పుడు వరకు వ్యాపార రీత్యానే ఫ్యామిలీ రీత్యానే ఉన్నాను తప్ప ఇప్పుడు వరకు నేనేమి ఇటువంటి మా పర్సనల్ గా కార్యక్రమాలు చేసాం. ఒక 5-6 సంవత్సరాలు గో కళ్యాణం కూడా చేసాం, అయ్యప్ప పూజ చేసాం. మాకు 4 నెలల క్రితం మన మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా చేశారండి. అప్పటి నుంచి మనకి అంతకుముందు మేము ఒక రోటరీలో కూడా ఒక 6 నెలల నుంచి మేము జాయిన్ అవ్వం. నాకు ఏంటంటే మా అమ్మాయిల మ్యారేజ్ లేకుండా ఒక రిలీఫ్ ఉండాలని ఉద్దేశంతో ఏదో సర్వీస్ కార్యక్రమం సర్వీస్ మోడిఫై చేయాలని ఉద్దేశంతో దిగం. రోటరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా మా సంఘం ఆర్యవైశ్య సంఘం నన్ను మమ్మల్ని ఏకగ్రీవంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు మమ్మల్ని ఆర్యవైశ్య ఎన్నుకున్నారండి. ఎన్నుకున్న మరుచుకోమనే 31st వచ్చిందండి, డిసెంబర్ 31స్ట్నే మేము ఘనంగా వేడుకలు చేసాం. ఆ రోజునే నేను చెప్పాను 31st అనేది లాస్ట్ డే అంటే ఇప్పుడు వరకు మీరు చేశారు కదా, మీరు వచ్చిన తర్వాత మానేస్తారు అని ఉద్దేశంతో చేశాను. కాబట్టి నేను చేసి 2 సంవత్సరాల్లో చేస్తాను చెప్పానండి. ఈ 2 సంవత్సరాల్లో 31st 31st 2 31st చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఉగాదిని కొట్టుకుని చేస్తాం, అంతే తప్ప 31st కాదు అని అవేళ చెప్పానండి. తర్వాత సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి సంబరాలు కూడా చేసినాం, చాలా ఘనంగా జరిగింది. మా మండలం అంతా వచ్చారు. ఇంచుమించు 1000 మంది పండగ నాడు ఎవరు వస్తారో మా అన్నోళ్ళు పండగ నాడు కాదు కదా ఎంతకైనా వస్తారో, పండగ పూట ఏం చేస్తారో సినిమాలకి సికాలకి అదేదో మా దగ్గరకు వస్తారని చెప్పాం. అలాగే వచ్చారు, అందరూ కూడా ఆనందంగా వెళ్ళారు. తర్వాత మాకు ఒక ప్రమాణ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామంలో కళామ ముద్దుబిడ్డ ప్రముఖ రంగస్థలం కళాకారుడు తోట నాగేశ్వరరావు గ్రామ ప్రజల
పౌరసక గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు తోట నాగేశ్వరరావు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కళాకారుడికి ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖులు ఉంగరాల ఆది విష్ణు మాట్లాడుతూ తోట నాగేశ్వరరావు అతి సామాన్య కుటుంబంలో జన్మించి కళారంగంపై మక్కువతో ఎంతో గేయ ప్రసంగములపై కఠోర సాధన చేసి రంగస్థలంపై అడుగుపెట్టి మహాకవి కాళిదాసు నాటకంలో విజయవర్మగా, కురుక్షేత్రం నాటకంలో అర్జునుడిగా, రామాంజనేయ యుద్ధ నాటకంలో నారదుడిగా అనేక పాత్రలు పోషించి కళామతల్లి ముద్దుబిడ్డగా కళాకారుల అభిమానాలు దక్కించుకుని ప్రశంసలు పొందిన ఘనత వారిదే. మారుమూలు ప్రాంతాలకు కూడా ఆ గ్రామంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ఆ గ్రామానికి ఆదర్శంగా నిలిచిన కళామతల్లి ముద్దుబిడ్డగా నిలిచారని కొనియాడారు. నా పేరు ఉంగరాల ఆది విష్ణు అండి. విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖు. ఈ రోజున మా రంపయారంపాలెం గ్రామంలో మా గ్రామానికి చెందినటువంటి ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ తోట నాగేశ్వరరావు గారిని మా గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి సాటి కళాకారులు, భజన బృందాలు వారు అందరూ కలిసి వేళ ఘనంగా వారిని సన్మానించుకోవడం జరిగింది. నాగేశ్వరరావు గారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి కళ పట్ల అకుంఠితమైనటువంటి దీక్షతో నిరంతరమైనటువంటి సాధన చేసి ఆయన మహాకవి కాళిదాసులో విజయవర్మగాను, అలాగే శ్రీరామాంజనేయ యుద్ధంలో నారదునిగాను, కురుక్షేత్రంలో నకులుడిగాను ఇలా అనేక పాత్రలు పోషించి మా గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినటువంటి ఘనత నాగేశ్వరరావు గారికి దక్కింది. అందుచేత ఈ పర్వదినం సందర్భంగా మా గ్రామ పెద్దలు అడబాల వెంకటేశ్వరరావు గారు తదితరులు అందరూ కలిసి ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చేసినటువంటి అందరికీ, మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సామాన్య మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు లేక పూరి పాకలు, చెరువుగట్లు, ఇరుక, అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి జగనన్న ఇల్లు ఒక వరంలా కనిపిస్తున్నాయి. వారి సొంత ఇంటి కళ నెరవేరబోతోంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో 40 సంవత్సరాల నుండి పేద ప్రజల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలను కేటాయించలేదు. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన్న కోరుమిల్లి గ్రామంలో 3 ఎకరాల 5 సెంట్ల భూమిని కేటాయించి ఆ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరిగింది. ఈరోజు మనం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం. ఈరోజు నిన్నటి వరకు ఉన్నటువంటి శుభకృతనామ వెళ్ళిపోయి పాపకృతనామ వచ్చింది. ఈ సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా ఆయురారోగ్యాలు, పంటలు బాగోవాలి, రైతులు బాగోవాలి, అన్ని వర్గాల ప్రజలు బాగోవాలనేది ఆ భగవంతుడిని వేడుకుంటూ ఇప్పుడు చిన్న కోరమిల్లో మనం జగనన్న కాలనీ అనేటువంటిది ఇక్కడ ఎప్పుడు కూడా ఒక సెంటు భూమి కూడా గత 30-40 సంవత్సరాల నుంచి ఎవరు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అందరికీ అవకాశం వాళ్ళు పేదవాళ్ళకి అనేటువంటి దేశంలోని ఇళ్ళ స్థలాలు కొని ప్రైవేట్ కానీ పేదలకు ఇల్లు ఇస్తున్నారు. దాంట్లో ఈ చిన్న కోరమిల్లో సుమారు 130 మందికి ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మంచి రోజు అని చెప్పేసి, ఉగాది పర్వదినం అని చెప్పేసి శంకుస్థాపన చేయడానికి వచ్చాం. తొందరలోనే వీళ్ళకి ఇల్లు శాంక్షన్ ఇప్పిస్తాం, వాటర్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రోడ్లు వేస్తాం, అన్ని సౌకర్యాలతోటి వీళ్ళు ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఇల్లు ఇచ్చినందుకు ఈ గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలో ముఖ్యమంత్రి గారికి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగ్గంపేట నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగులుతోంది. తెలుగుదేశం పార్టీలోకి వరుస చేరికల పర్వం కొనసాగుతోంది. నిన్న గండేపల్లి మండలం రామేశ్వరంపేటకు చెందిన కొందరు జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి టీడీపీలోకి చేరారు. నేడు కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కంచుమూర్తి రాఘవ కొంతమందితో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరు జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక నుండి ప్రతిరోజు కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు 2 ఓట్లు సంపాదించే విధంగా కష్టపడాలన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనం తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మీరందరూ కలిసి అనుకుంటే ఖచ్చితంగా నన్ను శాసనసభ్యులు చేయగలరు, కానీ ఆ 2వ మాట మాత్రం అనకుండా ఉంటే మంచిది. నేను శాసనసభ్యుడిగా ఉంటేనే మనకు ఉపయోగం ఉండదు ఈ నియోజకవర్గానికి.
కాబట్టి దాన్ని మనం ఆశించొద్దు. అనుకుంటే కావాలనుకుంటే తన పిలిచి ఇవ్వాలే తప్పించి మనం అడిగేటటువంటి ప్రసక్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదన్నది నా ఆలోచన. ముఖ్యంగా మరి ఇక్కడి నుంచి మీరు వచ్చేయడం కాదు, రేపటి నుంచి పరుగుల పందెం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇంకెక్కడి నుంచి నిరంతరం కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఓటుకు ఓటు ఒక్కొక్క ఓటుని కూడా మనం ముందుకు పట్టుకుని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఉన్నాను నేను. 3 పర్యాయాలు మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుని అయ్యాను. కానీ నియోజకవర్గం అభివృద్ధి మీ శ్రేయస్సే ప్రధానంగా భావించి పనిచేసినటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోయాను. ప్రస్తుత ప్రజాప్రతినిధి ప్రజా అవసరాలకు అనుగుణంగా కాకుండా తన అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో చాలా ఆర్థికంగా బలపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తిని మనం తట్టుకోవాలనుకున్నప్పుడు ప్రజా బలంతో మనం ముందుకెళ్ళాలి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. నాకు అనుంగ సోదరుడైనటువంటి రాఘవ తిరిగి మరి మనలో కలవడం చాలా సంతోషమైనటువంటి విషయం. మనిషికి ఏ ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ ఒత్తిళ్ళలో ఒక్కొక్కసారి ఒక్కొక్క తప్పట్లాడు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. విజయులైనటువంటి వ్యక్తి తను వేసినటువంటి తప్పటడుగు సరిదిద్దుకోవడమే గొప్ప. చాలా సంతోషం. ఇవాళ రామచంద్రపురం నుంచి ఇంతమంది రాఘవ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి పునఃప్రవేశం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా ఈరోజు ఇంకా సంవత్సరంన్నర పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. 4 మాసాలు మనం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా విధానం ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఏ వర్గానికి కూడా కనీసం ఉపయోగం లేనటువంటి విధానంలో అన్ని వర్గాల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఆయన పాలన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఆ సమీకరించుకునేటటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. అందుకోసమే పరుగులు పొందమని చెప్పేసి చెప్తున్నాను. రోజుకు 1 కోటి ప్రతి ఒక్కరూ సంపాదించాం అనేటటువంటి విధానంలో మీరంతా మేమంతా కలిసి పనిచేయగలిగినప్పుడే రేపు ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా చేస్తారు అని చెప్పి పరిపూర్ణంగా విశ్వసిస్తూ మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే నా అక్కను చేర్చుకున్న రాఘవనే మరి ఒక స్థాయిలో మీ అందరి ముందు నిలబెట్టాను. అదే రకంగా ఖచ్చితంగా రాఘవ ఒక స్థానాన్ని ఇచ్చి నిలబెడతాను అని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ముందున్నటువంటి ఇందాక రాఘవే చెప్పాడు సిద్ధు కానీ మరి అదే రకంగా దొరబాబు కానీ నోకరాజు గారు వీళ్ళ ముగ్గురికి కూడా ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత నేను ఇవ్వడం జరుగుతుంది. రాఘవ్ కూడా ఇస్తా అన్నాడు, చాలా సంతోషం.
కాబట్టి అందరూ సమైక్యంగా కలిసి వెళ్ళగలిగినప్పుడే ఈ ఎన్నికల్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ మరి మీరందరూ కూడా ఈనాడు ఒక మనోనిబ్బరాన్ని ఇస్తూ పార్టీలో ఒక నూతనంగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తెలుగువారి అత్యంత ప్రధానమైన పండుగ తెలుగు నెలల్లో తొట్ట తొలి పండుగ ఉగాది పర్వదినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ సారథ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఏవీఏ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా విల్లాస స్ట్రీట్లో తెలుగు సోపకృతనామ సంవత్సరం ఆగమన సభ సందర్భంగా అచ్చ తెలుగు సంస్కృతి వైభవం ఉట్టిపడేలాగా నిష్ణాతులైన పలువురు కళాకారులు వివిధ రంగాలలో కీర్తి గడించిన ఎందరో ప్రముఖులు, మరెందరో వైద్య నిపుణులు, నిస్వార్థ సేవా తత్పరులు ఇలా ఎందరెందరో ఈనాటి ఉగాది పురస్కారాల మహోత్సవానికి తరలివచ్చారు. వచ్చిన ప్రతి అతిథిని ఎంపీ భరత్, ఆయన సతీమణి మోన దంపతులు ఆప్యాయంగా గౌరవంగా పలకరిస్తూ స్వాగతం పలికారు. అందరికీ కూడా ఈరోజు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మన పురాణాలు చెప్తా ఉన్నాయి, ఉగాది అంటే యుగానికి ఆది, అంటే ఈ రోజు నుంచే యుగం ప్రారంభమైందని మన పురాణాలు మరి చెప్తా ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక నామ సంవత్సరంతో ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరము శుభకృత నామ సంవత్సరం, అంటే శోభాభిమానంగా ఉంటుందని. మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మరి ఇదివరకు గడిచిన 2-3 సంవత్సరాల్లో మనకి కరోనాతో విలయ తాండవం చేసింది. ఆ రకంగా ఉండకుండా ప్రజలందరూ కూడా దేదీప్యమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్కి మరింత భవిష్యత్తు ఉండాలి. గడిచిన పూర్వ వైభవం ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందో ఆ పూర్వ వైభవము తిరిగి రావాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తినిచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శోభకృతనామ సంవత్సరంలో అన్ని శుభాలేనని, శోభను కలిగించే శోభకృత నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ప్రముఖ పండితులు దుర్గావత్సుల సతీబాబు తెలిపారు. ఇక బుధవారం సాయంకాలం గండేపల్లి గ్రామంలో శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రాంగణంలో శోభకృతనామ సంవత్సరం ఉగాది మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం రాశి ఫలాలను భక్తులకు వివరించారు. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం కలిపి మేషరాశి ఉంది 9 పాదాలు. అంటే అది భరణి నక్షత్రం వాళ్ళు ఇచ్చుకోవాలి, కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నట్లయితే గ్రహణ దోషం తొలగిపోయి ఎప్పుడు తొలగిపోయి వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. రాహు యొక్క దోషం సంక్రాంతి పురుష లక్షణం. శోభకృత నామ సంవత్సర పుష్యశుద్ధ చవితి సోమవారం అనగా 15/1/2024 ఉదయం 8:18 శతవశ నక్షత్రం వరియో యోగం వల్ల భద్రకరణంలో మకర లగ్నమందు రవి మకర ప్రవేశము. జనవరి 15వ తారీఖున ఈ సంవత్సరము పెద్ద పండుగ. మకర సంక్రాంతి పురుషుడు వాడు ఈశాన్య దిక్కు ప్రయాణం చేస్తున్నాడు. ఈశాన్య రాష్ట్రాలు అంతేత గుర్రాలు కలుస్తామని చెప్పబడుతోంది. అంతేత 14/4/2023 చైత్ర బుగుళ నవమి శుక్రవారం సాయంకాలం 5:04 ధాన్యము ధాన్యము ధరల పెరుగుట. భగత్ సింగ్ స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని భగత్ సింగ్ వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు. గురువారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా స్థానిక రైతుపల్లి మార్కెట్ సెంటర్లో గల భగత్ సింగ్ విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ భగత్ సింగ్ 11 ఏళ్ల వయసు నుండి 23 ఏళ్ల వయసులో తనను ఉరితీసే వరకు స్వతంత్ర పోరాటంలో ఉన్నాడని అన్నారు. దేశ సహజ సంపదను బ్రిటిష్ పాలకులు తమ దేశానికి తరలించకపోవడాన్ని, దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, దేశ ప్రజలపై పెత్తనం చేస్తున్న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమంలో పోరాటాలు నడిపారని అన్నారు. భగత్ సింగ్, రాజుగురు, సమదేవ్ ఈ ముగ్గురు ఉరి తీయబడ్డటువంటి రోజు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ దేశ ప్రజల్ని, దేశ ఆస్తుల్ని, సహజ వనరుల్ని కొండగొట్టి ఉప్పి పీక్సి చేస్తున్న సందర్భంలో దేశంలో అతి చిన్న వయసులోనే దాదాపు 15 సంవత్సరాల వయసు ఉండగా
తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇంకా చెప్పాలంటే 11 ఏళ్ల వయసులోనే ఆయన తండ్రిని ప్రశ్న అడిగాడట. మనం విత్తనాలు అంటే మొక్కలు వస్తాయి, అలాగే ఒక తుపాకీ నాటితే ఇంకా తుపాకులు వస్తాయని చెప్పి అడిగి, ఎందుకు తుపాకీ నాటం అనుకుంటామంటే మన దేశంలో స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఆ బ్రిటిష్ వాడిని తరిమి కొట్టడానికి నాకు తుపాకులు కావాలని చెప్పాడట. అది ఆయన ప్రాథమిక దశలో ఉన్నటువంటి అవగాహన. ఆ తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత దేశంలో బ్రిటిష్ వెనక్కి పోవాలంటే మొత్తం యువతని ప్రజానీకాన్ని సమీకరించి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అని చెప్పి దాన్ని స్థాపించారు ఆయన. ఆ స్థాపించిన దాని ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలకి పోరాటాలకి రూపకల్పన చేస్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాకుళంపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగర ప్రముఖులకు ఘన సత్కారం. తరలివచ్చిన అతిరథ మహారథు రాజమండ్రిలో ఏపీయూడబ్ల్యూజే నిరసన ర్యాలీ. దేవాంగ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకుమ పంపిణీ. సెట్టిబలిజ పితామహుడు దొమ్మిటి వెంకటరెడ్డి 170వ జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన సెట్టిబలిజ సంఘం నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.